हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल. इवाल मन मी वीडियो लो हियर वी मीट अगेन अने चाइनीज़ ड्रामा लोनी एपिसोड 19 अयिते तेलुगुलो एक्सप्लेन चेसुकोबोतुन्नाम. ఇంకా డ్రామా స్టార్టింగ్లో యాన్ అయితే తనకు అంబ్రిల్లా తెచ్చారేమో, తనే డౌన్ ఏమో అని చెప్పి, నేను కాదు నువ్వు వాన్లు తొడుస్తున్నావు అని, నా దగ్గర ఎక్స్ట్రా అంబ్రిల్లా ఉందని తెచ్చాను అని చెప్పి అంటాడు. ఇంకా యాన్ అయితే థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ అంబ్రిల్లా కూడా తీసుకోదు, తనైతే ఏడుస్తూ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది. ఇంకా తనైతే చెప్తుంది తనకి నన్ను చూడాలని లేదేమో, తను రాలేదు అని చెప్పి యాన్ అయితే అంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడ ఒకదానిమే ఉండొద్దు వచ్చే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటుంది. ఇంకా యాన్ కూడా ఆ వచ్చేస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా యాన్ అయితే డౌన్కి మెసేజ్ చేస్తుంది, నువ్వు నన్ను చూడాలనుకోవట్లేదు కదా, నేను నీకు ముందే చెప్పాను కదా హై స్కూల్ ఫ్రెండ్ అని, తను నాతో ఇప్పుడు ఉన్నాడు, మేమిద్దరం డేటింగ్ చేసుకుంటున్నామని చెప్పి యాన్ అయితే తనకి మెసేజ్ పెడుతుంది. ఇంకా తనైతే సరే నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, నేను నీకు ఎప్పుడు కలవను అని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఇంకా యాన్ అయితే ఆ మెసేజ్ని చూసుకుని చాలా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాన్లో కూడా తనైతే ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా యాన్ అయితే ఆ పాస్ట్ అంతా గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొంచెం కళ్ళల్లో వాటర్ అయితే తిరుగుతూ ఉంటాయి. ఇంకా జ్వాన్షు అయితే నాతో ఏదో చెప్పాలన్నావు కదా అని చెప్పి యాన్ అయితే అడుగుతాడు. ఇంకా యాన్ అయితే నువ్వు ఇంకా వినాలనుకుంటున్నావా, నాకైతే చెప్పాలని లేదు అని చెప్పి యాన్ అయితే కారు దిగిపోతుంది. ఇంకా యాన్ కారు దిగిపోయాక జ్వాన్షు అయితే వెళ్ళిపోతాడు. ఇంకా యాన్ అనుకుంటుంది కనీసం దిగిపోయాక నా దగ్గరికి అడగడానికి కూడా రాలేదని చెప్పి అనుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి జ్వాన్షే డౌన్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ స్క్రంబగ్ వార్తనేనా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా యాన్ అంటుంది నాకు అసలే జలుబుగా ఉంది, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అని చెప్పి యాన్ అయితే అంటుంది. నేను ఒకవేళ రేపు లీవ్ తీసుకుందామన్నా నాకు కుదరదు అని చెప్పి యాన్ అయితే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే యాన్ ఆఫీస్లోకి వస్తుంది. ఇంకా ఆఫీస్లోకి రాగానే జ్వాన్షో క్యాబిన్ అయితే చూస్తుంది, కానీ జ్వాన్షో అయితే అక్కడ ఉండడు. తనైతే ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో జ్వాన్షోని అయితే చూస్తూ ఉంటుంది, కానీ అయితే తను అక్కడైతే ఉండడు. ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏమైంది అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా గాలింగ్ అయితే తనకి ఒక ఫైల్ ఇచ్చి సైన్ చేయమని ఇస్తాడు. ఇంకా యాన్ అయితే అది సైన్ చేసి గాలింగ్కి ఇవ్వడానికి అయితే వెళ్తుంది. ఇంకా వాళ్ళని అడుగుతుంది తను ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి. ఇంకా వాళ్ళిద్దరూ అయితే అక్కడ చాలా మౌనంగా ఉంటారు. ఇంకా యాన్ అయితే వాళ్ళిద్దరిని జ్వాన్షు క్యాబిన్లోకి పిలిచి అడుగుతుంది. ఇంకా గాలింగ్ అయితే సైలెంట్గా ఉంటాడు, కానీ యూషి మాత్రం తనని సస్పెండ్ చేశారు, తను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పి యాన్కి అయితే చెప్తాడు. ఇంకా యాన్ అయితే షాక్ అయిపోతుంది, ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, లాంచ్ గురించా లేకపోతే మేము వెళ్ళిన కాంపిటీషన్ గురించా అని చెప్పి అడుగుతుంది. ఇంకా వాళ్ళు అంటారు మీరు కాంపిటీషన్కి వెళ్ళినట్టు అందరికీ తెలుసు, కానీ మిస్లీ హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫామ్ చేస్తుందని ఎవరికీ తెలియదు అని చెప్పి అంటారు. ఇంకా యాన్ అయితే కోపంతో పైకి వెళ్దాం అనుకుంటుంది. ఇంక అప్పుడే లిఫ్ట్లో నుంచి జ్వాన్షు అయితే కిందకు వస్తాడు. అక్కడ వెనకాలే ఆఫీసర్స్ కూడా జ్వాన్షు వెనకాలే ఉంటారు. ఇంకా యాన్ అండ్ జ్వాన్షు అయితే ఒకరికొకరు కోపంగా చూసుకుంటారు, కానీ వాళ్ళిద్దరు మాత్రం ఏమి మాట్లాడుకోరు. ఇంకా యాన్ అయితే పైకి వెళ్తుంది. ఇంకా అక్కడ మిస్లీ అండ్ లీచిన్ అయితే చూస్తుంది. ఇంకా యాన్ అయితే వాళ్ళ మీద కోపడుతూ ఉంటుంది, మీరువే కదా ఇదంతా చేసింది నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లీచి కోపంతో నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, నువ్వు ప్రూవ్ చేస్తావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకప్పుడు లీచించి యాన్కి చెప్పిన మాట్లయితే గుర్తుకు వస్తూ ఉంటాయి. మనం ఎవరూ ఆఫీస్లో లేనప్పుడు లీచి తనకి వర్క్ లేకపోయినా ఆఫీస్లో ఉన్నాడు అని చెప్పి లీచించింగ్ అయితే యాన్కి చెప్పిన మాటలైతే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంక యాన్ అంటుంది నా దగ్గర ప్రజెంట్ ఎవిడెన్స్ లేకపోవచ్చు, కానీ నేను ఎవిడెన్స్ పట్టుకోగలను అని చెప్పి యాన్ అయితే అంటుంది. ఇంకా జ్వాన్షు అయితే ప్రతిదీ ఆఫీసర్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా చెక్ చేస్తున్నప్పుడు తన ఫోటోగ్రాఫ్ కూడా పగిలిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు యాన్ అయితే కోపంతో లోనుకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. కానీ జ్వాన్షు మాత్రం వాళ్ళ దగ్గర అరవకు అని చెప్పి కంటితో సైగ చేస్తాడు. ఇంకా యాన్ అయితే వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది, అసలు నువ్వు ఎలా ఒప్పుకోని ఇన్వెస్టిగేషన్కి అని చెప్పి వాళ్ళ తాతయ్యతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ తాతయ్య అంటాడు నేనే కావాలని పంపించాను, మీరిద్దరు కలిసి ఉండడం నాకు నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళ తాతయ్య అయితే అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు యాన్ అంటుంది నేను అనుకున్నట్టు మా ఇద్దరికి ఏమీ లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే అని చెప్పి యాన్ అయితే అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ తాతయ్య అంటారు మీరిద్దరు కపుల్లాగా ప్రిటెండ్ చేస్తున్నారు, అందుకే నేను ఇలా తీసుకొచ్చాను అని చెప్పి అంటాడు. ఇంకా యాన్ అంటుంది నువ్వేమైనా పనిష్ చేయాలనుకుంటే నన్ను చెయ్యి, కాంపిటీషన్కి తనకి అసలు సంబంధం లేదు అని చెప్పి యాన్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మాటలన్నీ జ్వాన్షు అయితే వింటాడు. ఇంకా జ్వాన్షు అనుకుంటాడు తిను చైన్మైన గ్రాండ్ డాటరా అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల జ్వాన్షు అయితే ఉంటాడు. ఇంకా తనైతే జ్వాన్షుతో ఏమీ మాట్లాడకుండా పైకైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఆఫీస్కి అయితే లూడంగా అయితే చెన్షుతో మాట్లాడడానికి అయితే వస్తాడు. ఇంకా చెన్షుని అయితే యాన్ రూమ్ ఎక్కడ ఉందో చూపించమా అని చెప్పి లూడంగా అయితే అడుగుతాడు. ఇంకా చెన్షు అయితే నేను చూపిస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా జ్వాన్షు అయితే యాన్కి కోల్డ్గా ఉందని తనకైతే కొంచెం సూప్ అయితే రెడీ చేసి ఇద్దామనుకుంటాడు. కానీ అప్పుడే లూడింగ్ యాన్ రూమ్లోకి వెళ్ళడం అయితే జ్వాన్షు అయితే చూస్తాడు. ఇంకా జ్వాన్షుకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా లూడంగా అయితే యాన్కి జలుబుగా ఉంది కదా, అందుకే మెడిసిన్ ఇద్దామని చెప్పి వచ్చాను అని చెప్పి తనకైతే కోల్డ్ మెడిసిన్ ఇస్తాడు. ఇంకా చెన్షు అంటుంది మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నాకు మీటింగ్ ఉందని
చెప్పి చెన్షు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా లూడంగ్ అయితే కావాలని జ్వాన్షు చూస్తున్నాడని డోర్ అయితే వేస్తాడు. ఇంకా జ్వాన్షుకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే మీటింగ్ అరేంజ్ చేయాలి అని చెప్పి గాలింగ్కి అయితే చెప్తాడు. ఇంకా గాలింగ్ కూడా సరే అని చెప్పి అందరినీ పిలుస్తానని చెప్పి అంటాడు. ఇంకా అందరూ మీటింగ్లో అయితే కూర్చుంటారు. ఇంకా జ్వాన్షు అడుగుతాడు యాన్ రాదా అని చెప్పి, వాళ్ళని అయితే అడుగుతాడు. ఇంకా గాలింగ్ అంటాడు తను రాదంట అని చెప్పి అంటాడు. ఇంకా అయితే మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పి జ్వాన్షు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా యాన్ అయితే నైట్ అంతా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా జ్వాన్షు అయితే తనకి కోల్డ్గా ఉందని ఆ మెడిసిన్ని తీసుకువెళ్ళి ఇద్దామని చెప్పి అనుకుంటాడు. అలా అనుకుని మెడిసిన్ రెడీ చేసి తన రూమ్ దగ్గరికి వరకు అయితే వెళ్తాడు. ఇంకా అప్పుడే యాన్కి అయితే లూడాంగ్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంకా యాన్ వెంటనే నేను వస్తున్నాను అని చెప్పి అంటుంది. ఇంకా వెంటనే జ్వాన్షు అయితే తనకి కనపడకుండా ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా యాన్ అయితే ఎలా వెళ్తుందా అని చూడడానికి అయితే జ్వాన్షు కిందకు వస్తాడు. ఇంకా చూసి షాక్ అయిపోతాడు. యాన్ అయితే లూడింగ్ కార్లో అయితే వెళ్తుంది. ఇంకా యాన్ జ్వాన్షుకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా చాలా ఫీల్ అవుతాడు జ్వాన్షు అయితే. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి గ్రాండ్పాతో అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇందులో తను తప్పేమీ లేదు, వాళ్ళు మన కంపెనీ సీక్రెట్స్ ఏమీ తనకి చెప్దాం అనుకోలేదు అని చెప్పి వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఇంక అప్పుడే అక్కడికి యాన్ అయితే వచ్చి అసలు ఆ జ్వాన్షుని ఎందుకు ఇలా సస్పెండ్ చేసావు, తను అసలు మన కంపెనీ కోసం ఎంత చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. తను మన కంపెనీకి చాలా ఆఫర్స్ తీసుకువచ్చాడు, తను ఉండడం వల్ల మన కంపెనీ ఇంకా పడిపోలేదు అని చెప్పి యాన్ అయితే అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ గ్రాండ్పా అంటారు చిన్న చిన్న ఆఫర్స్ ఎవరైనా తీసుకువస్తారు అని చెప్పి వాళ్ళ గ్రాండ్పా అయితే అంటారు. ఇంకా యాన్ అంటుంది చిన్న చిన్న ఆఫర్స్ కాదు, రియోడింగ్ది కూడా చిన్న ఆఫరేనా అని చెప్పి అంటుంది. ఇంకా యాన్ అయితే జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఆఫర్తో సైన్ చేయించుకోవడానికి రియోడింగ్తో కార్లో అయితే డిన్నర్కి వెళ్తుంది. ఇంకా అదైతే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా గ్రాండ్పా అయితే రియోడింగ్ ఆఫరా అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న సిలెన్స్ అందరినీ బయటికి పంపించేస్తాడు. ఇంకా వాళ్ళ గ్రాండ్పా అయితే యాన్తో మాట్లాడుతూ ఉంటారు, నువ్వైతే షంఘాయ్కి తిరిగి రావాలనుకోవట్లేదా, జ్వాన్షు నిన్ను మార్చేశాడా అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా యాన్ అంటుంది మీరు నాకు ఇచ్చిన డెడ్ లైన్ 1 ఇయర్ పూర్తి అవ్వలేదు అని చెప్పి యాన్ అయితే అంటూ ఉంటుంది. ఇంకా గ్రాండ్పా అంటారు ఒకటి గుర్తుంచుకో, మీరిద్దరూ సేమ్ వరల్డ్స్కి సంబంధించిన వాళ్ళు కాదు, డిఫరెంట్ వరల్డ్స్, మీ ఇద్దరికి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నాయని చెప్పి గ్రాండ్పా అయితే అంటాడు. ఇంకా యాన్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. డౌన్ జ్వాన్షునే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్తూ ఉంటుంది. అవును వాళ్ళ హై స్కూల్లో ఫ్రెండ్ చనిపోయింది అనుకున్నాం కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది. ఇంకా యాన్ అంటుంది ఆ హై స్కూల్ ఫ్రెండ్ నేనే కావచ్చు కదా అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నువ్వు ఎలా అవుతావు, నువ్వు కాదు అని చెప్పి అంటుంది. ఇంకా యాన్ అయితే కోపంతో అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఇంకా జ్వాన్షు అయితే యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ కొలీగ్స్ అంటారు యాన్ రాదు, యాన్ షాంఘాయ్కి వెళ్ళిపోయింది అని చెప్పి అంటారు. ఇంకా జ్వాన్షు ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతాడు. కానీ మా ఎవరికి తెలీదు అని చెప్పి గాలింగ్ అయితే అంటాడు. ఇంకా జ్వాన్షు అయితే తనకి మెసేజ్ చేద్దామా వద్దా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా రోజులు యాన్ని తలుచుకుంటూనే ఉంటాడు. ఇంకా రోజు యాన్కి అయితే మెసేజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ మెసేజ్ చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా ప్రతిరోజు అనుకుంటూ ఉంటాడు. ఇంకొక రోజు జ్వాన్షు అయితే యాన్కి ఎప్పుడు వస్తున్నావు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ చేద్దాం అనుకుంటాడు. ఇంకప్పుడే జ్వాన్షు అయితే తన పాస్ట్ని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకో తను కాలేజ్లో ఉన్నప్పుడు అందరూ అదే తను హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్పి పొగుడుతూ ఉండేవాళ్ళు. ఇంకొక రోజు యాన్ క్రాస్ ఫైర్ ఆడుతుందని చెప్పి తనైతే కష్టపడి క్రాస్ ఫైర్ గేమ్ ఆడడం అయితే జ్వాన్షు నేర్చుకుంటాడు. ఇంకా డౌన్ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి తనైతే గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఒకరోజు యాన్ నుంచి అయితే రిక్వెస్ట్ వస్తుంది. ఇంకా వాళ్ళందరూ అమ్మాయి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ జ్వాన్షు మాత్రం అది యాన్ రిక్వెస్ట్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే నువ్వు అమ్మాయి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసావా అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఒక రోజు నుంచి అయితే జ్వాన్షుకి యాన్ నుంచి మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి మెసేజ్ వస్తుంది. ఇంకా జ్వాన్షుకి అయితే కోపం వచ్చేస్తుంది, అసలు తను ఎలా మెసేజ్ పంపిస్తుంది, ఒక 2 డేసే కదా మేమిద్దరం ఇలా కలిసింది, మేమిద్దరం ఇలా గేమ్ ఆడింది, అలా అలా వచ్చేస్తుంది అని చెప్పి జ్వాన్షు అయితే తనకి రిప్లై ఇవ్వడు. ఇంకా అదైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత యాన్ లాస్ట్ టైం ఇంకా నేను అడిగేది నువ్వు నాతో ఉంటావా లేదా అని చెప్పి జ్వాన్షుకి మెసేజ్ చేస్తే జ్వాన్షు మాత్రం ఓకే అని చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ అయితే అలా మాట్లాడుకుంటున్న విషయాలు అయితే జ్వాన్షు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తనకైతే ఒక రోజు ఒక హోటల్ నుంచి అయితే మెసేజ్ వస్తుంది. ఇంకా జ్వాన్షు అయితే హోటల్కి వెళ్తాడు. ఇంకా వెళ్ళి చూడంగానే అక్కడ ఒక చిన్న పాపు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఒక లెటర్ ఉంటుంది. ఇంకా ఆ లెటర్ని అయితే జ్వాన్షు చదువుతాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే లెటర్ రాసి వెళ్తాడు. ఇంకా ఆ ఫాదర్ ఆ లెటర్లో ఇతని చిన్న బాబును తిన్ని చూసుకోవాలి, నేను వాళ్ళ మమ్మీ తిన్ని కనేసి వెళ్ళిపోయింది, నేను తను అతన్ని వెతకడానికి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే ఆ లెటర్లో రాస్తాడు. ఇంకా జ్వాన్షు అయితే తనని కేర్ చేయడంలోనే తన లైఫ్ అంతా సరిపోతుంది. ఇంకా ఆ బాబును చూసుకునే టైంలో జ్వాన్షు అయితే యాన్ మెసేజెస్ని నెగ్లెక్ట్ అయితే చేస్తాడు. ఇంక ఇక్కడితో ఈ డ్రామాలోని 19th ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.